గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు ఇతర మిత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాలలో ఒకే అంశం మీద చర్చ జరుగుతున్నది. ప్రధానంగా ఈ నెల 18 నుంచి 22వ తారీఖు వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత పత్రికలలో ప్రసార సాధనాలలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశాన్ని ప్రస్తావించడం, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో 8 మంది సభ్యులతోని విధి విధానాలను సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీలైనంత తొందరగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో నివేదికను ఇవ్వాల్సిందిగా కమిటీ నియామకం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ లోక్సభ నాయకులు అధీర్ రంజన్ చౌదరి గారిని కూడా సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నియమించడం, కాంగ్రెస్ పార్టీ లోక్సభ నాయకులు చౌదరి గారు అందులో మేము కొనసాగలేము, మేము ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలనే కాకుండా ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.